హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు కూడా ఒక మంచి హెయిర్ కేర్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను ఫ్రెండ్స్. బట్ ఈరోజు షేర్ చేస్తున్నటువంటి హెయిర్ ప్యాక్ కోసం చాలామందికి మేబీ తెలియకపోవచ్చు, నేనైతే ట్రై చేశాను, రిజల్ట్ అయితే అమేజింగ్. సో మీకు నేను ఈరోజు షేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్. సో ఈరోజు నేను స్ప్రౌట్స్తోని మన హెయిర్ గ్రోత్కి హెయిర్ ప్యాక్ని ఎలా ప్రిపేర్ చేయాలి, వీటిలో మనం ఏ ఇంగ్రీడియంట్స్ యాడ్ చేయాలి, అన్నీ కూడా చాలా డీటెయిల్గా మీతో నేను షేర్ చేసుకోబోతున్నాను ఫ్రెండ్స్. సో ఇంకా మనం ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోయి ఈ హై ప్రోటీన్ హెయిర్ ప్యాక్ అనేది ఎలా ప్రిపేర్ చేయాలి అనేది మనం చూసేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫ్రెండ్స్, ఇక్కడ నేను పెసల్తో చేసినటువంటి స్ప్రౌట్స్ని నేను తీసుకుంటున్నాను ఫ్రెండ్స్. సో స్ప్రౌట్స్ అనేవి ఫ్రెష్గా ఉండాలి, ఓకేనా? సో ఈ స్ప్రౌట్స్లోని మనకి ఎందులోని లేనటువంటి ప్రోటీన్స్ ఎక్కువగా ఇందులో మనకి స్ప్రౌట్స్లో ఉంటాయి. నెక్స్ట్ విటమిన్ సి ఉంటుంది, నెక్స్ట్ న్యూట్రియంట్స్ కూడా ఇందులో చాలా ఎక్కువ ఉంటాయి. సో ఇవన్నీ కూడా మన హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేసేసి మన హెయిర్ గ్రోత్ని ప్రమోట్ చేస్తాయి. అంతేకాకుండా మన హెయిర్ అనేది రూట్స్ నుంచి టిప్స్ వరకు కూడా చాలా హెల్దీగా ఉండేలాగా చూస్తుంది. సో మన హెయిర్ లెంత్ ప్రకారం మనం ఇక్కడ స్ప్రౌట్స్ తీసుకోవాలి. నేను ఇక్కడ హాఫ్ కప్ స్ప్రౌట్స్ని నేను తీసుకొని మిక్సీ జార్లో యాడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. సో స్ప్రౌట్స్ని యాడ్ చేసేసిన తర్వాత మనం యాడ్ చేయాల్సినటువంటి నెక్స్ట్ ఇంగ్రీడియంట్ ఏంటి అంటే కర్డ్. ఇక్కడ నేను ఒక 5 స్పూన్స్ కర్డ్ని కూడా ఇక్కడ నేను యాడ్ చేస్తున్నాను. కర్డ్లో కూడా మనకి కాల్షియం, ప్రోటీన్స్ ఇవన్నీ కూడా చాలా ఎక్కువ ఉంటాయి కదా. సో ఇది కూడా మన హెయిర్ గ్రోత్ని ప్రమోట్ చేస్తుంది. నెక్స్ట్ మన హెయిర్ అనేది చాలా సిల్కీగా, షైనీగా ఉంచేలాగా చేస్తుంది, ఓకేనా ఫ్రెండ్స్? సో నెక్స్ట్ ఇందులో మనము కొంచెం వాటర్ని యాడ్ చేసేసుకొని దీన్ని ఇప్పుడు మనము స్మూత్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసేసుకోవాలి. నేను ఇక్కడైతే గ్రైండ్ చేసేసుకున్నాను ఫ్రెండ్స్. సో దీని కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉంటే సరిపోతుంది. సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇందులో మనము స్ప్రౌట్స్ యాడ్ చేసాము, కర్డ్ అండ్ కొంచెం వాటర్ని కూడా ఇక్కడ యాడ్ చేసేసాము. ఇప్పుడు దీన్ని నేను వేరే బౌల్లోకి ట్రాన్స్పోర్ట్ చేసేస్తున్నాను ఫ్రెండ్స్. సో మనకి ఇక్కడ హై ప్రోటీన్స్ హెయిర్ ప్యాక్ విత్ స్ప్రౌట్స్ అనేది మనకి రెడీ అయిపోయింది అనమాట. సో దీన్ని మొత్తం మన హెయిర్కి, స్కాల్ఫ్కి, మొత్తం రూట్స్ నుంచి టిప్స్ వరకు కూడా మొత్తం అప్లై చేసేసి ఒక 20 మినిట్స్ అయిన తర్వాత మనము హెయిర్ వాష్ చేసేసుకోవాలి. మైల్డ్ షాంపూతో మనము హెయిర్ వాష్ చేసేసుకోవాలి. సో వీక్లీ ట్వైస్ ఇలా చేసినట్టయితే మన హెయిర్ గ్రోత్ అనేది చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. సో తప్పకుండా ఈ టిప్ని మీరు ఫాలో అవ్వండి, ఓకేనా? సో ఇది ఈరోజు వీడియో. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. సో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. సో అలానే మీరు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ని చూస్తున్నట్టయితే ఒకసారి నా వీడియోస్ చూసి మీకు యూస్ఫుల్ అనిపిస్తే కనుక తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.